ఇది మన మంచికే వచ్చింది నేను పిచ్చవాడననే భ్రమతో ప్రచండుడు నా జోలికి రాకపోవచ్చు ఈ అవకాశం జారబిడుచుకోకుండా మనం కార్యం సాధించుకోవాలి నువ్వెందుకు నా వెనక తోకరాగా చచ్చు దద్దమ్మలు ఒక్క ఆడపిల్లట పది మందితో వచ్చి ప్రభుత్వ ఖజానాను దోచుకుపోయిందట సిగ్గులేదు తన్నులు తిని పైగా నాతో చెప్పుకోవడానికి వచ్చారా తన్నులు తిన్నా పర్వాలేదు నాన్న వీళ్ళకి బుర్రలు గురించి బుట్లు పెట్టి పంపితే మనకెంత అవమానం అవునవును అది నిజమే ఏం చెప్పం ప్రభు ఎదురుగా వస్తే ఏమైనా చేసేవాళ్ళం దొంగసాటుగా వచ్చి మీద పడ్డారు ప్రభు అడవుల్లో కొండల్లో దాక్కుని అల్లరి పెట్టేస్తున్నారండి మోసగాళ్ళు నాన్న మోసాన్ని మోసంతోనే జయించాలి విందొకటి ఏర్పాటు చేసి విద్రోహుల్ని ఆహ్వానిస్తే అబ్బా ఆహ్వానిస్తే వాళ్ళు వస్తారట అవునవును అది నిజమే నీకిదే చెప్తున్నాను రేపు తెల్లవారేలోగా వాళ్ళను పట్టి తెస్తేనే మీ ప్రాణాలు దక్కేది వెళ్ళండి ప్రేమకు కావలసిన పరికరాలు ఏమిటి మొదటిది రంభల అంటి పొడుచు అది ఉందనుకో ఆ తర్వాత ఫలవ వెన్నెల మలయమారుతం వసంత ఋతువు కోకిల గానము మల్లెలు మామిడి పువ్వులు మొదలయ్యేసినట్టే ఉంది ఇవన్నీ కలిసి వచ్చేది ఎట్లా ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్ని ఉంటే ఆ పడుతుండదు ఆ పడుచు కూడా దొరికితే మనకు తీరుకుండదు మరి ప్రేమించదలుచుకున్న వారు తీరిక చేసుకోవాలండి అనుభవజ్ఞులు చెప్పిన మాట అయితే వద్దు మనకి ప్రేమే వద్దు ప్రేమ ప్రసక్తి ఎందుకు వచ్చిందో చెప్పారు గారు ఎందుకేమిటి ఒక అందమైన పడుచుని ప్రేమ ద్వారా కాకపోతే ఇంకెలాగయ్యా వశపరుచుకునేది ఎవరు బాగా పడుచు ఎవరేమిటి మన వీరుల్ని బుర్రలు గురిగించి బొట్లు పెట్టి ఆ పడుచు అంత అందమైందా కాకపోతే మన వీరులు బుర్రలు గురిగించుకునేవాళ్ళ దాన్ని వశపరుచుకుంటే విద్రోహుల రహస్యాలు రాబట్టచ్చు కదా అని ఆలోచిస్తున్నా మంచి ఆలోచనే ఏమిటి పళ్ళు రాలడమా అనవసరం విద్రోహుల్ని పట్టడానికి ఇంకో మార్గం ఏదన్నా ఉంటే చెప్పు ఆలస్యం కాకూడదు అడగడే అవకాశం ఇస్తున్నాను ఆలోచించు దీనికి ఆలోచనే అనవసరం తమబోటి మహావీరుడు విజృంభించి విద్రోహులను వేటాడడమే ఆరోగ్యకరం నేను అనుకుందే నువ్వు చెప్పావు అంటే నిజం చెప్పావు అయితే పద చచ్చినట్టు మా ముచ్చట తీర్చి పట్టి చేతులతో ముందుకు రండి చచ్చినట్టు మా ముచ్చట తీర్చి పట్టి చేతులతో ముందుకు రండి కట్టివేసి మేము పట్టేస్తాం గాజలు బూజలు పెట్టిస్తాం రారండోయ్ రారండోయ్ ద్రోహుల్లారా రారండోయ్ ద్రోహుల్లారా రారండోయ్ రారండోయ్
వచ్చేటప్పుడు చెప్పి వచ్చినాం, వార ఫలాలు చూచి వచ్చినాం. వచ్చేటప్పుడు చెప్పి వచ్చినాం, వార ఫలాలు చూచి వచ్చినాం. నిండ నెత్తిన మాడుస్తున్నది, తిండికి కడుపు ఏడుస్తున్నది. నిండ నెత్తిన మాడుస్తున్నది, తిండికి కడుపు ఏడుస్తున్నది. చరచర బిరబిర పరుగున వచ్చి ఒంటిగా చేతిలో చిక్కండి, ఇంటికి పోతే రామండి, తంటా గట్టగరారండి. ఆచార్య అరుగో విద్రోహులు, మన సింహగర్జనే విని గదగడలు ఆడుతూ చచ్చినట్టు ఇక్కడికే పరిగెత్తుకొస్తున్నారు. ఎవరు మీరు? వినోదనం ప్రభు, వినోదనం. ప్రమోదనం ప్రభు, ప్రమోదనం. కట్టి పెట్టండి మీ కపట నాటకాలు. నిజం చెప్పండి, మీరు విద్రోహులకు ఏమవుతారు? సైనికులు, వీళ్ళని కట్టి బంధించండి. ప్రభు, ఆగ్రహాన్ని నిగ్రహించండి. విద్రోహులు కాదు వీళ్ళు, వినోదులు. అరే, అనవసరంగా కోపం తెచ్చుకున్నానే, తగ్గించండి. అలాగే. ఏ వినోదులు, మీరేం చేస్తారు? వీరులను వినోదపరుస్తాం. ప్రభువులను ప్రమోదపరుస్తాం. అయితే పరతడి చూద్దాం. ఇక్కడ చోటు గాని చోటు, వేళ గాని వేళ. ప్రభువులు రాత్రికి రాత నగరంలో మా ప్రదర్శనానికి అవకాశం ఇప్పించండి. మా పనితనాన్ని తిలకించండి. తిలకిస్తాం, తిలకిస్తాం. ఆచార్య, ప్రభు ఇప్పటికే అలిచిపోయాం. ఈవేళ విద్రోహుల వేట విరమించి రాత్రి వినోదన ఆటకు అవకాశం ఇప్పిద్దాం. ఏమంటావు? ఏమంటారు మీరు అన్నది? అవునంటారు. ఆరోగ్యవంతుడివి, బ్రతికిపోయావు. ఏ వినోదులు, మీ ప్రార్థనను మన్నించాం. చిత్తా, మా వెంటరండి. ముందు మేము మెల్లగా వెళుతుంటాం, వెనక మీరు త్వరగా రండి. చిత్తా, చిత్తా.